వెల్కమ్ టు భక్తి వన్. నేను మహాలక్ష్మి. మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. వారు ఈరోజు ఏం చెప్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే. అలాగే మీరు ఏ ఏ శాస్త్రాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు? ఫస్ట్ జాతక చక్రం చూడాలమ్మ. ఒక పాపకు పెళ్లి చేయాలంటే ఆ అమ్మాయి యొక్క జాతక చక్రం చూసి, అసలు ఈ అమ్మాయికి వివాహ యోగం ఎప్పుడు ఉన్నది, ఏంటి, ఏదన్నా చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉన్నాయా, లేదా కుజ దోషం ఏమైనా ఉన్నదా, ఇలాంటివన్నీ చూసుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసుకొని ఆ తర్వాత చేయటం చాలా మంచిదమ్మా. సో ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి. ఈ మిగిలిన వీళ్ళందరూ ఏంటంటే ఆస్ట్రాలజీ జోలికి వెళ్ళటం లేదు. అదొక అద్భుతమైన సబ్జెక్ట్ కాబట్టి దాని దగ్గరికి వెళ్ళకుండా మొబైల్ నెంబర్లు మార్చుకోండి, ఆ మొబైల్ నెంబర్ ఉంటే కోటీసులు అవుతారు, ఈ మొబైల్ మరి అందరి దగ్గర మొబైల్ నెంబర్లు ఉన్న వాళ్ళందరూ కోటీసులు అయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటేనమ్మా, ఒక సిరీస్ 46 నంబర్ సిరీస్ ఉన్న నంబర్లే రిలీజ్ చేసి అందరు ఇదే నంబర్ తీసేసుకొని అందరు కోటీసులు అవ్వకండి, దేశం బాగుపడిపోయిద్ది అని చెప్పి అదే సిరీస్ రిలీజ్ చేస్తారు. అంతేగాని వీళ్ళు చెప్పినట్టుగా ఓన్లీ ఒక ఫోన్ నెంబర్ ఉన్నంత మాత్రాన కోటీసులు అవ్వటం అనేటువంటిది అవదమ్మా. ఇక్కడ ఆస్ట్రాలజీ చూసి వాళ్ళ యొక్క జాతక చక్రం ప్రకారం వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూడాలి. తర్వాత న్యూమరాలజీలో అసలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టే వాళ్ళ లైఫ్ ఉంటుంది. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో 31 ఉన్నా ఆ 31కి సంబంధించిన లక్షణాలు నడుస్తాయి, 13 ఉంటే 13కి సంబంధించిన లక్షణాలు నడుస్తాయి. అసలు వాళ్ళ జాతక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఆ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళ యొక్క ఇదేంటి, వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ఏంటి. ఆ తర్వాత న్యూమరాలజీ ప్రకారం పేరు బాగుందా లేదా, ఆ పేరులో ఏదైనా నెగిటివ్ ఉందా, నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏమైనా తీసేసి పాజిటివ్గా మార్చుకోవడం న్యూమరాలజీ. ఎప్పుడైనా నిన్ను నీ పేరుతో పిలిచారు కానీ ఎప్పుడైనా నీ ఫోన్ నెంబర్తో పిలుస్తారమ్మా, లేదా నీ డేట్ ఆఫ్ బర్త్తో పిలుస్తారా, పిలవరు కదా, ఓన్లీ పేరుతో పిలుస్తారు. సో పేరు బలంగా ఉండాలి, పేరులో నెగిటివ్ నెంబర్స్ లేకుండా పాజిటివ్ నెంబర్స్ ఉండాలి. అలా ఉండే విధంగా న్యూమరాలజీ చూస్తాను, అలానే పామిస్ట్రీ చూస్తాను. చెయ్యి చూసి నువ్వు ఫారెన్ వెళ్తావా లేదా, నీ లైఫ్ ఎలా ఉండబోతుంది, నువ్వు ఇల్లు కట్టుకుంటావా లేదా, ఇలాంటి అన్ని విషయాలు చెప్తాను. ఫేస్ రీడింగ్, ఫేస్ చూసి కొంతమంది చూస్తే పెట్టబుద్ధి అయింది, కొంతమంది చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఫేస్ చూసి ఇది 7 సంవత్సరాలు, ఇది 7 14, ఇలా 100 ఇయర్స్ మన లైఫ్ ఎలా ఉండిందో చెప్పేయచ్చు. అలానే సిగ్నేచర్, మీరు చేసే సిగ్నేచర్ని బట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పేసేయచ్చు, లీగల్ ప్రాబ్లమ్స్ చెప్పవచ్చు, ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేటువంటి సిగ్నేచర్ చూసి చెప్పడం జరుగుతుంది. అలానే మ్యారేజ్ డేట్, మ్యారేజ్ డేట్ కూడా సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. ఈ మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నది, ఈ మ్యారేజ్ డేట్ ప్రకారం వీళ్ళ లైఫ్ ఎలా నడుస్తుంది, ఇలా మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది, వీళ్ళకి సంతానం కలుగుతుందా లేదా, కలిగితే ఎలాంటి సంతానం కలుగుతుంది, అమ్మాయిలు పుడతారా, అంటే కంటిన్యూగా అమ్మాయిలు పుడతారా లేదా అబ్బాయిలు పుడతారా, ఇలాంటి అన్ని అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మనం మ్యారేజ్ డేట్ని బట్టి చెప్పొచ్చు. ఇక్కడ ఇవన్నీ చూసుకోకుండా మీ మొబైల్ నెంబర్ మార్చండి కోటీసులు అవుతారు, మీ ఇది మార్చండి కోటీసులు అవుతారు, ఊరినే కోటీసులు ఎవరు అవరమ్మా, అదంతా అయ్యే పని కాదు. ఎవరికైనా కష్టపడి చేసుకుంటేనే కోటీసులు అవుతారు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. అలాగే గురుగారు, పేర్లో తాగునంత ఉంటే కొంచెం ఇబ్బందులు వస్తాయని, అసలు తాగునంత వద్దని ఎందుకంటారు? చూడమ్మా, మనం పిలిచే పేర్లో వైబ్రేషన్స్ ఉంటాయి, ప్రొనౌన్సియేషన్ అంటారు. ప్రొనౌన్స్ చేసేటప్పుడు చక్కగా ప్రొనౌన్స్ చేస్తే ఆ పేర్లకి పవర్ ఉంటుంది, పలికే విధానం. ఆ ప్రొనౌన్స్ చేసినప్పుడు కనుక నెగిటివ్ ప్రొనౌన్సియేషన్ ఉంటే ఆ పేర్లు వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను చేసిన రీసెర్చ్లో, మీరు నా మాట నమ్మకూడదు, మీరు రీసెర్చ్ చేయాలి. త అనేటువంటి అక్షరం ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటే, లేటెస్ట్గా తీసుకుంటే సమంత, సమంతలో త, వాళ్ళు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. అంత ఇష్టపడి వివాహం చేసుకొని అంత తొందరగా అంత పెద్ద పెద్ద ఫ్యామిలీస్ విడిపోవాల్సిన అవసరం లేదు. కానీ ఆమెకి మ్యారిటల్ ప్రాబ్లం వచ్చింది. సరే ఇటు చూద్దామంటే నాగ చైతన్య త, ఆ తాలు ఇద్దరు డిస్టర్బ్ అయ్యారు. సరే అంత కొంచెం ముందుకు వెళ్తే తరుణ్ అనేటువంటి అతనికి కూడా, అతను మంచి హీరోగా వచ్చి వెళ్ళిపోవటం, ఆ తరుణ్కి వివాహం కాపాడటం, అలా తా డిస్టర్బ్. ఆర్తి అగర్వాల్ త, మాయావతి జయలలిత మమతా బెనర్జీ ముగ్గురు ముఖ్యమంత్రులే. వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకుంటామంటే మేము అందరం కూడా రిజర్వేషన్ లేకపోయినా వెళ్ళిపోతాం, కానీ వాళ్ళకి పెళ్లి కాలేదు కదా. వాళ్ళ స్థాయిలో మ్యారేజ్ అనేది పెద్ద విషయం కాదు కదా, అయినా కానీ వివాహం కాల. ఇలా మీరు అందరు మినిస్టర్ల పేర్లు, తావున్న మినిస్టర్ల అందరి పేర్లు చూస్తే అందరు ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్, ఆల్మోస్ట్ అందరు అంత పవర్ ఉన్నది తాకి. సరే ఇది ఏదన్నా ఆడవాళ్ళ మీద పవర్ చూపిస్తుందా అని చెప్పి మనం చూస్తే పునీత్ రాజ్ కుమార్, పునీత్ రాజ్ ఆయన ఆయన చేసే సేవా కార్యక్రమాలన్నా కాపాడలేదు.
ఆ తా యొక్క పవర్ అలా ఉంటుంది. సరే ఇటు వస్తే నిన్న బ్రో సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్ తా. సరే ఇటు వస్తే నిన్న క్రికెట్కి వెళ్దాం, రిషబ్ పంత్ ఇంకా రాలా హాస్పిటల్ నుంచి, అదే వస్తున్నాడు. ఇలా తాగుడితో ఇంత పవర్ చూపిస్తుంది. అటేటప్పుడు నేను అనేది ఏంటంటే, చాలా పేర్లు ఉన్నాయి, అన్ని పేర్లు పెట్టుకోవచ్చు కదా, ఈ తా అనేటువంటిది బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు దీన్ని ఎందుకు, ఈ నంబర్ ఎందుకు వాడుకోవటం అంటే, నంబర్ బాగోపోవటమే కాదు, నంబర్ బాగున్నా కానీ ఈ తాగుడితో చాలా ఇబ్బంది పెడుతుంది. ముంతాజ్ తా, అందరం తాజ్ మహల్ చూసాం కదా, ముంతాజ్ తప్ప, ఎందుకంటే ఆమె కోసమే కదా కట్టింది. ఇలా ముంతాజ్, ఫాతిమా, ఇప్పుడు మీకు బంగ్లాదేశ్ నుంచి ఒక అమ్మాయిని దేశ బహిష్కరణం చేస్తే తస్లీమా, మీరు యూట్యూబ్లోకి చూస్తే తస్లీమా హీరోయిన్ చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇలా తాగుడింత వచ్చిన వాళ్ళు ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొన్న నేను గుంటూరు వెళ్తే నా దగ్గర ముందే అప్లికేషన్ వచ్చి ఉంటుంది కదా, చూడంగా సుజాత అనే పేరు ఉంది, అవి వస్తుంది. అలా రాకముందే, ఏమ్మా ఆపరేషన్లు అయినాయా అన్న, 4 అయినాయి సార్, 5 దానికి రెడీ అయ్యి ఉన్నాను, అందుకని మీ దగ్గరికి వచ్చాను. ఒక ఆడపిల్లకి 4 ఆపరేషన్లు జరిగితే పాప ఇంకెలా బతుకుతుంది, ఏంటి అలా ఇబ్బందులు కదా. ఈ తాగుడిందో సుజాత, సునీత, లలిత, మమత, ఇవన్నీ అమ్మ నేను ఒక్కసారి రిఫర్ చేస్తే సినిమాలకు వెళ్తే సినిమాలో ఎవరైనా తా అనేటువంటి పేరు పెట్టుకుంటే, ఇప్పుడే మనమే కళ్ళు బాగాలేకపోతే కళ్ళ కన్ను చుక్కలు వేసుకుంటే అన్నీ ఫ్రెష్ అవుతాయి. ఇప్పుడు ఐ ఫ్రెషనర్స్ వచ్చినాయి. అంతకుముందు మా చిన్నప్పుడే కళ్ళు బాగైతే ఐ ఫ్రెష్ అవ్వాలంటే జ్యోతి సినిమాకి వెళ్ళి కూర్చుంటే 3 గంటలు ఆడవచ్చు. జ్యోతి, జీవన జ్యోతి, స్వాతి ఇలాంటి సినిమాలకు వెళ్తే 3 గంటలు అంటే మూడు కలిసాడు మళ్ళీ 3 ఇదే గొడవ. ఈ తాగుడిందో అంతా ఇలానే ఉంటుంది, ఫ్యామిలీ డిస్టర్బెన్సెసే ఉంటాయి. ఎన్ని సినిమాలు, ఇప్పుడు సపోజ్ దేవత అని ఒక సినిమా వచ్చింది, శ్రీదేవి, జయప్రద, శోభన్ బాబు. శ్రీదేవి శోభన్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుని దానిలో సినిమాలో ఆ అమ్మాయి పేరు సుజాత, ఆ మోహన్ బాబుని మర్డర్ చేసి జైలుకి వెళ్ళింది. ఆ జయప్రద పేరు ఏదో జయానో ఏదో, ఆమె శోభన్ బాబుని పెళ్లి చేసుకుని హాయిగా ఉండింది. ఇలా సినీ ఫీల్డ్లో చూసుకున్నా, సినిమాల్లో క్యారెక్టర్ పేర్లు చూసుకున్నా, తా వస్తే వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వాలి, సీరియల్లో చూసుకున్నా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వాలి, అలా చూడంగానే ఆ తా వస్తే ఆ సినిమాల్లో ఆ క్యారెక్టర్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యింది. ఈ మధ్యలో వెంకటేష్ మీనా అని ఏదో సినిమా వచ్చింది, దానిలో కూడా ఆ అమ్మాయి పేరు తా, అదంతా ఏదో మర్డర్ చేసి అదంతా గందరగోళం, ఇలా ఉంటుంది అన్నమాట. అంటే నేను అనేది ఏంటంటే, చాలా పేర్లు ఉన్నాయి కదా, ఇలాంటి అప్పుడు తా గుడింత ఉన్నటువంటి పేర్లు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ, తేజ అనేటువంటి వాళ్ళు ఎవరైనా హిట్ అయిన వాళ్ళు ఉన్నారని చూడమ్మా, ఆల్మోస్ట్ ఉండరు, ఏదో నడుస్తూ ఉంటుంది తప్పితే. అందుకని అలా హిట్ కారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మంచి పేరు పెట్టుకోండి, ఆ ప్రొనౌన్సియేషన్ బాగుండే పేర్లు పెట్టుకోండి. ఆ చూడండి అసలు ఎవరెవరు సక్సెస్ అయ్యారని అలా చూసుకుంటే, ఇప్పుడు చూడండి అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జగన్, ఇలా ఎంతో పేర్లు ఎండ్ అవుతున్నటువంటి వాళ్ళు బాగా సక్సెస్ అవుతున్నారు. అలా ఐత్వం అలా బయటికి వెళ్ళాలన్నమాట, ఐత్వం లాగా ఆ సౌండ్ మనం పలికే సౌండ్ బయటికి వెళ్ళాలి. టెండూల్కర్, మంజరేకర్, ప్రభాకర్, సుధాకర్, కలెక్టర్, ఆఫీసర్, ఇలా బయటికి వెళ్ళేటువంటి. ఇప్పుడు నేను దీనికి చెప్పేది ఏంటంటే, అబ్బా నిన్నటిదాకా రిషబ్ పంత్ అనే అబ్బాయి బలే ఆడుతున్నాడు, బాగా హిట్ అయ్యాడు, ఈయనది తా గురించి ఎలా మాట్లాడతాడు అని చెప్పి అనుకుంటాం. కానీ మళ్ళీ యాక్సిడెంట్ అయ్యి పాపం వెళ్ళిపోయాడు కదా, ఎంత బాగా ఆడాడు అబ్బాయి కూడా. నూతన్ ప్రసాద్ గారు అప్పటికి ఆయన హీరో, ఆయన పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్, అన్నీ ఒకే కారులోంచి రాజేంద్ర ప్రసాద్, నూతన్ ప్రసాద్ గారు కింద పడితే రాజేంద్ర ప్రసాద్ దూకపోవాలి, నూతన్ ప్రసాద్ నడువులు పోయి అంతా ఇబ్బంది అయ్యి వీల్ చైర్కి. ఇలాంటప్పుడు ఎందుకు నెగిటివ్ నెంబర్స్ మనం వాటి జోలికి వెళ్ళటం, ఎందుకు పాజిటివ్ నెంబర్స్ వైపు వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి చెప్తాను. సో సాధ్యమైనంత వరకు తా పేర్లు ఇక రాబోయే జనరేషన్కి పెట్టమాకండి. నమస్కారం.